థైరాయిడ్ థైరాయిడ్ అనే దాంట్లో కూడా హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం రెండు రకాల థైరాయిడ్స్ ఉంటాయి. అంటే టీఎస్ఎస్ లెవెల్స్ ఒకటి ఎక్కువ ఉంటాం ఒకటి తక్కువ ఉంటాం. కొంతమంది పేషెంట్స్ లో కొన్ని ఏళ్ల తరబడి అంటే వాళ్ళ లేడీస్ లో వాళ్ళకి తెలియదు దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ థైరాయిడ్ అన్నట్టు. ఒక 10 ఇయర్స్ కానీ ఒక 15 ఇయర్స్ లేదంటే ఒక మినిమం 5 ఇయర్స్ నుంచి వాళ్ళకి థైరాయిడ్ ఉంటుంది. థైరాయిడ్ సింప్టమ్స్ థైరాయిడ్ పేషెంట్స్కి ఎటువంటి లక్షణాలు ఏవి కనిపించవండి కొన్నేళ్ల వరకు? వాళ్ళకి బాగా అంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోవటం, లేదంటే పీరియడ్స్ లో ఇర్రెగ్యులారిటీ రావటం, లేదంటే హెయిర్ ఫాలింగ్ రావటం, లేదంటే స్కిన్ లో బ్రిటిల్నెస్ అంటే లస్టర్ అది తగ్గిపోవటం, లేదంటే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ రావటం, ఇవన్నీ థైరాయిడ్ లో లక్షణాలు. జనరల్ గా పేషెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియక వాళ్ళు రకరకాల అంటే ఇప్పుడు హెయిర్ ఫాలింగ్ అంటే హెయిర్ ఫాలింగ్ ఏదో ట్రీట్మెంట్ తీసుకోవటం. జనరల్ గా ఎర్లీ స్టేజెస్ లోనే వాళ్ళకి తెలియక వాళ్ళు ఈ థైరాయిడ్ ఉంది అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయగలరు. ఈ రకరకాలుగా ఏదో హోమ్ మెడిసిన్స్ వాడుతూ హోమ్ రెమెడీస్ వాడుతూ చేస్తారు. సో ఒక్కసారి మనం థైరాయిడ్ T3 T4 టీఎస్ఎస్ లెవెల్స్ ని చెక్ చేసుకుని ఏ స్టేజ్ లో ఉంది, టీఎస్ఎస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, దానికి సంబంధించిన సింప్టమ్స్ ఏమున్నాయి, హైపోథైరాయిడిజమా లేదంటే హైపర్ థైరాయిడిజం. ఈ థైరాయిడ్ పేషెంట్స్ లో కూడా మళ్ళీ మ్యాండేటరీగా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే వైటమిన్ డి అండి, వైటమిన్ డి సీరం కాల్షియం. ఈ వైటమిన్ డి కూడా ఈ రోజుల్లో ఎండకు ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల అంటే బయటగా అట్మాస్ఫియరిక్ అంటే వాకింగ్ కానీ జాగింగ్ లేదంటే ఏదైనా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోవడం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీస్ కూడా థైరాయిడ్ తో పాటు ఎక్కువ కనిపిస్తాయండి. సో వైటమిన్ డి ఎలా ఉంది, ఈ సీరం కాల్షియం ఎలా ఉంది, థైరాయిడ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, పీరియడ్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఓవరీలో సిస్టులు ఉన్నాయా, లేకపోతే గర్భసంచి అంటే గర్భాశయ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనం మానిటర్ చేసుకుంటూ ఆ కంప్లైంట్స్ అన్నింటినీ మనం చెక్ చేసుకుని గ్రాడ్యువల్ గా వాళ్ళు వేసుకునే అదర్ సిస్టమ్ లో మెడిసిన్స్ ఏమైనా వాడుతూ ఉంటే దాంతోపాటు మన ట్రీట్మెంట్ ఇచ్చి అవి కూడా గ్రాడ్యువల్ గా రెడ్యూస్ చేసి మన జీసీఎస్ మెథడాలజీ ద్వారా థైరాయిడ్ ను కూడా నార్మల్ చేసే ఛాన్సెస్ అయితే ఎర్లీ స్టేజెస్ లో వాళ్ళు మన దగ్గరికి అప్రోచ్ అవ్వగలిగితే నార్మల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. థైరాయిడ్ కూడా నార్మల్ అవుతుంది, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మా దగ్గర అయిన పేషెంట్స్ కూడా ఉన్నారండి. ప్లస్ దీంతోపాటు ఈ ఓవరీలో సిస్టులు అని లేదంటే సంతానలేమి సమస్యల్లో కూడా థైరాయిడ్ ఉంటుందండి. సో ఈ అదర్ కంప్లైంట్స్ ఇంకేమైనా ఉన్నాయా, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఇవన్నీ చూసుకుని కూడా మనం థైరాయిడ్కి నార్మల్ చేయడానికి 100% దీంట్లో మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఆప్షన్స్ బెటర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ప్లస్ దీంట్లో ఎటువంటి ఆహార నియమాలు లేవు. థైరాయిడ్ సఫర్ అవుతున్న వాళ్ళు క్యాబేజీ తినవద్దు లేకపోతే క్యాలిఫ్లవర్ తినవద్దు అంటారు. సో దాని అది లాజిక్ లేదండి. సో నో డైట్ రెస్ట్రిక్షన్స్ ఇన్ థైరాయిడ్ పేషెంట్. అంటే వాళ్ళు ఏదైనా దానికి హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ ఉండి ఏదైనా స్కిన్ అలర్జీస్ కానీ లేకపోతే ఒంటి మీద దద్దులు రావటం కానీ లేకపోతే దురదలు రావటం కానీ లేకపోతే ఇంకేదైనా అదర్ అలర్జీ కండిషన్స్ ఏమన్నా ఉంటే అవి తగ్గించుకోవడం అనేది తప్పిస్తుంది. థైరాయిడ్లో కూడా ఎటువంటి కంప్లైంట్స్ ఎటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేవండి. ప్లస్ ఏదైనా ఒక ప్యాటర్న్ అంటే 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వాడుకోవాలి అంటే డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఎంత ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలా ట్రీట్మెంట్ ఎలా పాటించాలి, దాంతోపాటు మన టీఎస్ఎస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి కంటిన్యూస్ మానిటరింగ్ చేసుకుంటూ ఉంటే గ్రాడ్యువల్గా వాటిని కూడా మనం నార్మల్ చేయవచ్చండి.